ఇప్పుడు ప్రభుత్వానికి వాలంటీర్ అవసరమా లేదా? వెరీ సింపుల్ లాజిక్. వాలంటీర్కి ఉద్యోగం కావాలి, ప్రభుత్వానికి వాలంటీర్ కావాలా లేదా? ఇది ఎప్పుడు తేలుతుందంటే ప్రజల్ని బట్టి తేలుతుంది. ఇప్పుడు ప్రజలకు వచ్చేటప్పటికి మొన్నటిదాకా వాలంటీర్ అంటే మనకి ఏదో అంటారు కదా, నోట్లో ముద్దున్నంతసేపు దాని విలువ తెలియదు. అవును, ముద్ద లేనప్పుడే తెలుస్తుంది. వరదలు వచ్చిన రోజున మంచినీళ్ళ విలువ తెలిసింది మరి, ఎందుకంటే చుట్టూ నీళ్లు ఉన్నాయి, తాగడానికి నీళ్లు లేవు. రెండో రోజు మూడో రోజు అయిపోతూ ఇంట్లో ఉన్నటువంటి చివరికి తాగడానికి నీళ్లు లేక ట్యాంకర్లో ఉంటాయి కదా, ఇది మన వాటర్ ట్యాంకులో నింపుకుని ఉంటామే, ఆ నీళ్లు తాగినటువంటి వాళ్ళకి, మామూలుగా అవి తాగం మనం, అవి ఇంటి అవసరాలకు వాడుకుంటాం, వాటిని తాగిన రోజును తెలిసింది నీళ్ల విలువ. అప్పటిదాకా నీళ్ల విలువ తెలిసిందా మనకి? అలాగే మూడో రోజుకి నాలుగో రోజుకి ఆహారం దొరక్క ఇబ్బంది పడ్డ రోజు తెలిసింది ఆహారం విలువ. అలాగే బయటికి రావడానికి ఇబ్బంది పడ్డ రోజును తెలిసింది రోడ్డు విలువ. అంతే కదా, ఎప్పుడైనా సరే ఒక విలువ ఎప్పుడు తెలుస్తుందంటే నోటికి కడుపు నిండా ఎదురుకుండా. ఇప్పుడు మీరు అన్నదానం పెడుతున్నటువంటి చోటన ఆకలి విలువ తెలీదు, ఆకలి అయినప్పుడు అన్నదానం చేసినప్పుడు విలువ తెలుస్తుంది. మామూలుగా రోజు అన్నదానం చేస్తున్నటువంటి